ఏ మొక్క లేని చోట ఆముదం మొక్క అన్న సామెతను తిరగరాసింది ఆముదం పంట. ఒకప్పుడు బీడు భూముల్లోనూ గట్ల వెంబడి మాత్రమే సాగయ్యే ఆముదం అందుబాటులోకి వచ్చిన నూతన రకాలతో విస్తీర్ణాన్ని పెంచుకుంది. దీనితోపాటు ఆముదానికి పలుకుతున్న ధరలు, తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం పొందే అవకాశం వంటివి రైతుల దృష్టిని ఈ పంట సాగువైపు మరల్చాయి. ముఖ్యంగా ఆముదాన్ని తెలుగు రాష్ట్రాల్లో మహబూబ్నగర్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో విస్తారంగాను, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా పండిస్తున్నప్పటికీ అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేకించి రబీలో ఈ పంటను ఆరుతడి పంటగా పండించడానికి అవకాశం ఎక్కువ. అయితే ఖరీఫ్తో పోల్చితే రబీ పంటకు చీడపీడల బెడద తక్కువ. రబీ సాగుకు ఉపక్రమించే రైతులు మేలైన యాజమాన్యం చేపట్టడం ద్వారా మంచి దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ సాగు వివరాలు మనకందిస్తున్నారు పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బిందు ప్రియ. సెప్టెంబర్ 2వ పక్షం నుండి అక్టోబర్ 2వ పక్షం లోపల ఈ ఆముదం పంటను మనం విత్తుకోవాలి. యాసంగి పంటగా మనం నీటి వసతి కింద ఆముదాన్ని పండిస్తాం కాబట్టి హైబ్రిడ్లను ఎన్నుకోవాలి. హైబ్రిడ్లు అంటే మనకు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి విడుదలైన PCH 111 కానీ, అదేవిధంగా భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం నుండి అభివృద్ధి చేసిన DCH 177 లేదా DCH 519 వంటి హైబ్రిడ్లు కానీ, అదేవిధంగా మనం బయట ప్రైవేట్ కంపెనీస్ నుంచి GCH 4, GCH 7, MRCA 409, NBCH 22 వంటి మంచి హైబ్రిడ్ను కనుక ఎంపిక చేసుకొని సాగు చేసుకున్నట్లయితే అధిక లాభాలు పొందవచ్చు. విత్తన శుద్ధి చేసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా స్టార్టప్ 3 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే మొలక కుళ్ళు తెగుళ్ళు నుంచి మనం పంటను సంరక్షించుకోవచ్చు. అలాగే ఎండు తెగులు అధికంగా ఉన్న ప్రదేశాలలో రైతులు కార్బన్ డజీ 3 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. లేదా ట్రైకోడర్మా విరిడి పొడి మందు 10 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే సమర్థవంతంగా ఈ ఎండు తెగుల్ని మనము అరికట్టవచ్చు. విత్తే దూరాన్ విషయంకి వస్తే వరుసకి వరుసకి మధ్య 4 అడుగులు అంటే 120 సెంటీమీటర్లు, అదే ఒక వరుసలో 2 మొక్కల మధ్య 3 అడుగులు అంటే 90 సెంటీమీటర్లు ఇటువంటి విత్తన దూరాన్ని కనుక మనం బరువు నేలలో పాటిస్తే మంచిది. అదే తేలికపాటి నేలల్లో అయితే ఎటువైపు చూసినా 90 సెంటీమీటర్లు ఎడం ఉండేటట్టు చూసుకొని విత్తుకుంటే మంచిది. ఆముదాన్ని యాసంగిలో బిందు సేద్య పద్ధతిలో కనుక సాగు చేస్తున్నట్లయితే నత్రజని ఇచ్చే ఎరువులను ఫర్టిగేషన్ ద్వారా మనం ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఈ యూరియాని వెంచూరి పద్ధతిలో 4 కిలోల యూరియాని వారానికి ఒకసారి పంట 120 రోజుల వరకు కూడా మనం ఇవ్వవలసి ఉంటుంది. అదే కలుపు నివారణ సంగతికి వస్తే విత్తిన వెంటనే పెండిమిథలిన్ మందు 1.3 నుండి 1.6 లీటర్లు నేల బాగా తడిచేటట్టు విత్తిన రోజే కానీ ఆ తర్వాత రోజు కానీ పంట నేల మీద తేమ ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకుంటే కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. విత్తిన 15 నుండి 20 రోజుల తర్వాత క్విజోల్ఫాపిథైల్ అనే మందు 400 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున పిచికారీ చేసుకుంటే గడ్డి ఛాతి మందు కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఆ తర్వాత గుంటకతో 2-3 సార్లు అంతర్కృషి చేసుకొని లేదా పంట ఎదిగిన తర్వాత మనుషుల ద్వారా కలుపును తీసుకొని మనము కలుపు నివారణ చర్యలు అన్నది చేపట్టవలసి ఉంటుంది. అదేవిధంగా నీటి యాజమాన్యం విషయానికి వస్తే బరువైన నెలల్లో అయితే 12 నుండి 15 రోజులకోసారి అక్టోబర్ నుండి డిసెంబర్ నెలల వరకు మనము తడులు ఇచ్చుకుంటే సరిపోతుంది. అదే జనవరి నెల నుంచి మనకి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కాబట్టి ప్రతి 8 నుండి 10 రోజులకోసారి కనుక నీటి తడులు ఇస్తే మంచిది. పంట విత్తిన వెంటనే కూడా మనం తప్పనిసరిగా నీటి తడి అన్నది ఇవ్వవలసి ఉంటుంది. ముఖ్యంగా పంట పుష్పించే దశలో అలాగే కాయకట్టే దశలో నీటి ఎద్దడి అన్నది గురి కాకుండా మనం పంటను కాపాడుకోవాలి. బిందు సేద్య పద్ధతిలో ఆముదాన్ని సాగు చేస్తున్నప్పుడు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు 1.5 నుండి 2 గంటలు వారానికి 3-4 రోజుల పాటు మనం నీరు అందివ్వవలసి ఉంటుంది. జనవరి నుండి మార్చి వరకు 2.5 నుండి 3 గంటల వరకు నీరు ఇవ్వవలసి ఉంటుంది. సస్యరక్షణ విషయానికి వస్తే మనకి ఈ దోమ అంటే తెల్లదోమ, పచ్చదోమ, ఈ దీప పురుగుల బెడద అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈ దోమ ఉధృతి అన్నది మనం ఎక్కువగా గమనిస్తాము.
దీని నివారణకు అసిటామిప్రిడ్ 5 గ్రాములు 10 లీటర్ కలిపి మనం పిచికారి చేసుకొని ఈ దోమను నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ ఆకు తినే పురుగులు అంటే దాసరి పురుగు అన్నది వచ్చినప్పుడు ఏంటంటే చిన్న పురుగులు మొదటిగా పత్రగా హరితాన్ని గోకి తింటాయి. ఆ తర్వాత పెద్ద పురుగులు ఆకులో రంధ్రాలు చేసి మొత్తం ఆకులంతా తినేసి కేవలం ఈనలు లేదా కాడల్ని మాత్రమే మిగులుస్తాయి. వీటి నివారణకు మొదటి దశలో పిల్ల పురుగులు ఉన్నప్పుడు వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా పురుగుల ఉధృతి పెరిగినప్పుడు ఎకరానికి 8 నుండి 10 పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది. అలాగే అసిఫేట్ 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి కానీ, అలాగే థైరోడికార్బ్ మందు 1.5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి కానీ పిచికారి చేసుకొని దీన్ని నివారించవచ్చు. ఆముదంలో మరొక ముఖ్యమైన తెగులు ఎండు తెగులు, దీనే వడల తెగులు అని కూడా అంటారు. 20 రోజుల నుండి 60 రోజుల నుండి కూడా మనం ఈ పంటను పంటకి ఆశించడం గమనించవచ్చు. ఈ తెగులు పంట నాశించినప్పుడు చెట్లు వడిలిపోయి ఆకులు అన్నది పాలిపోయి ఆ తర్వాత మనం పూర్తిగా ఎండిపోవడం అన్నది గమనిస్తాము. చెట్టు కొమ్మను కనుక మనం చీల్చి చూసినట్లయితే తెల్లటి శిలీంద్ర పెరుగుదల అన్నది మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ తెగులు అన్నది నేల ద్వారా పంటకు సోకుతుంది. అదేవిధంగా ఒకటే నేలలో పదే పదే ఆముదం పంటను పండించినప్పుడు కూడా ఈ తెగులు ఉధృతి అన్నది అధికంగా ఉంటుంది. కాబట్టి రైతులు అన్నది పంట మార్పిడి తప్పనిసరిగా పాటించాలి. అదేవిధంగా ఈ తెగులు తట్టుకునే రకాలు లేదా హైబ్రిడ్లు హరిత, ప్రగతి, జ్వాల, డిసిహెచ్ 107, పిసిహెచ్ 301, డిసిహెచ్ 509, ఇటువంటి హైబ్రిడ్లను రకాలను గనుక ఎంపిక చేసుకొని సాగు చేసుకున్నట్లయితే ఈ తెగులు ఉధృతిని అన్నది మనం తగ్గించుకోవచ్చు. అలాగే పంటకు ఈ తెగులు సోకినప్పుడు కార్బండజిమ్ మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పంట మొదలు బాగా తడిచేటట్టుగా మనం డ్రెంచింగ్ చేసుకుంటే పక్క మొక్కలకు ఈ తెగులు సోకకుండా మనం ఆపవచ్చు. ఒక పంట వేసిన 100 నుండి 120 రోజుల మధ్యలో మొదటి గెల అన్నది మనకు కోతకు వస్తుంది. గెలలోని 80% కాయలు గోధుమ వర్ణంలోకి మారినప్పుడు లేదా ఆ గెల కోతకు వచ్చినట్లుగా మనం అర్థం చేసుకొని కోసుకోవాలి. ఆ తర్వాత ప్రతి 30 రోజులకు ద్వితీయ శ్రేణి గెలలు, తృతీయ శ్రేణి గెలలు అన్నీ కూడా ప్రతి 30 రోజులకు ఒకసారి మనకు కోతకు వస్తాయి. ఈ కోసుకున్న తర్వాత మన ఈ కాయలను కొట్టుకొని ఆ తర్వాత నూర్పిడి చేసుకుంటే గోన సంచులలో నిల్వ చేసుకోవచ్చు. యాసంగి పంటగా నీటి వసతి కింద సరైన యాజమాన్య పద్ధతులు పాటించి సాగు చేసినట్లయితే ఎకరానికి 10 నుండి 12 క్వింటాల వరకు దిగుబడి లభిస్తుంది.